కన్యక ప్రదానం చేయబడింది. ఆ కన్యక పేరు మరియు ఒకనాడు
కొంచెం సేపు గోపిక పట్టుమయ్యా, అదిగో ఆ అనిపిస్తున్న సత్వం వాడిగా ఉన్నాయా. ఎవరయ్యా మీరు, మీకేం కావాలి? అయ్యా, నేను దావీదు వంశపు వాడను, ఈమె నా భార్య మరియా. ముందు చూడాలి, మేము విశ్రమించటకు కొంచెం సహజం ఇవ్వగలరా? లేదయ్యా, మా సొంతం అంతా నిండిపోయింది. సత్రం అంతా నిండిపోయింది, ఎక్కడ కూడా ఖాళీ లేదు, ఇంకెవరు వచ్చినా స్థలమే లేదు. ఇంకెవరు జనాలైనా ఒకరు, మీరైనా ఒకరు ఎక్కవలసిందే. ఇంకా నీ మాట ఎవరండి మీరు? అయ్యా, దేవుని సమాధానం మీతో ఉండును కాక. మేము నా జరిగి నుండి ప్రయాణమై అలసి ఈ ఊరు చేయాలి. నా భార్య ముందు చూడాలి, మేము ఉండేటప్పుడు కొంచెం స్థలం ఇవ్వగలరా? క్షమించండి, మా సత్రంలో నిలబడేటప్పుడు కూడా స్థలం లేదు. దయచేసి మీరు మరో చోట ప్రయత్నించండి. మరియా, అలాగే మరియా. మీ పరిస్థితి అర్థం అవుతుంది, కానీ మా సత్రంలో స్థలం లేదు. చూస్తున్నాం కదా, ఇక్కడికి కూర్చోబడే స్థలం దొరికినా ఉంది. ఏ అవసరం ఎలా ఉంటుందో అని పశువులశాలను శుభ్రం చేసి ఉంచాను. మీకు అభ్యంతరం లేకపోతే ఈ సంగతి తగ్గేవారు అక్కడ ఉంటావా తల్లి? నిజమే తాత, కలవి ఎంత బాగా చెప్పేవాడివి. దావి కదా, ఏసేపు కదా, నేను ఎప్పటికీ మర్చిపోలేనే తాత. ఏం చెప్పండ్రా, ఊరు పొమ్మంటుంది, కాడమ్మంటుంది, ఈ రోజు రేపు అన్నట్టుగా ఉంది. కానీ ఆ రచకుని చూడాలన్న కోరిక మాత్రం శానా ఉందిరా. అయితే తాత, రచకుడు ఎప్పుడు వస్తాడు? అని పుట్టినా మాత్రం మన అంటోళ్ళు చూడగలరంటావా? అయితే మన అంటోళ్ళకి అగపడకపోతే మనకు రచకుడు ఎట్ట అవుతాడు తాత? అసలు రచకుడు ఎక్కడ కొడతాడు, ఎట్ట అవుతాడు తాత? రచకుడు ఎట్టా పుట్టినా ఎలా ఉన్నామా అంటారు కూడా పడతారు. రే చిన్నారా, నేను కాస్త నిద్రపోతాను, కానీ నేను లేచేదాకా మేల్కొనేవరా, తోడేది ఏమైనా వస్తుందేమో. తోడయ్యా, దావిదయ్య చంపినట్టు చంపించను. తాత నువ్వు కూడా పడుకోవే, నేను మందం కాస్తా. ఏం పడుకోనరా, నాకు నిద్ర రావడం లేదు. నువ్వు పడుకోరా, నేను మందం చూస్తా. పెద్దోడా చిన్నోడా లేవండ్రా, ఎవరు వస్తుండారు చూడండిరా, నాకేమో కళ్ళు జరగ కనపడతావు. ఆయన ఇష్టమైన మనుషులు మీ సమాధానం
మనమంతా వెళ్ళి యేసును చూసొద్దాంరా.